వెలుగులు నింపాలి అనేటువంటి సదాశయంతో ఒక మంచి విద్యా సంస్థను స్థాపించినటువంటి మన చైర్మన్ సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత భారత పౌరులు, ఫ్యూచర్ ఇండియన్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ కనిపిస్తున్నారా? ఎంత మేరకు ఉన్నారు అంటే ఇంకా మనకి స్టేట్ బోర్డు ఇంకా సిబిఎస్ఈ రాలేదు, వాళ్ళంతా వస్తే కన్ను చూపుమారిలో ఉంటారు మన 10వ తరగతి పిల్లలు. అంత అద్భుతమైనటువంటి ఈ సంస్థలు ఎంతమంది చదువుకుంటున్నారు. మీ తలరాత్రి మార్చేస్తుంది ఈ విశ్వశాంతి విద్యా సంస్థ. మరి కొద్ది రోజుల్లో బోర్డు పరీక్షలు రాస్తున్నారు. ఇప్పటి వరకు మీకు ప్రతి విషయాన్ని కూడా మా ఉపాధ్యాయులు చాలా చక్కగా మీకు వివరణాత్మకంగా చెప్పగలిగారు. రేపు 10th క్లాస్ పరీక్షను ఏ విధంగా రాయాలి, అందులో ఎలా ఉత్తీర్ణులు అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా పాస్ అవుతారు అది కాదు. మనకి కావాల్సింది ప్రతి ఒక్కరూ పేపర్లో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఫ్లెక్సీలో ఉండాలి. ఎక్కడ టైం దొరికితే అక్కడ ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు. దానికి కారణం మీ యొక్క ప్రోత్సాహం. లేదు టైంలో కూడా మీరు ఇక్కడ ఉంటున్నారు. సో ఇదంతా కూడా 10th క్లాస్కి సంబంధించినటువంటి విషయం. మీకు ఇక్కడ ప్రోగ్రెస్ ప్రోగ్రామ్ అనేది చాలా వివరణాత్మకంగా జరుగుతుంది. ఎప్పటికప్పుడు రిజల్ట్స్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. తరువాత కేవలం 2 సంవత్సరాల విద్య ఏంటంటే ఇంటర్. మరి ఆ ఇంటర్ ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ బాగుంటాయి, మనకు ఒక మాస్క్ ఉండాలి అనమాట, ప్రస్తావించకూడదు. నారాయణ చైతన్య అనేటువంటి కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో కూడా, అదర్ అంటే మిగతా రాష్ట్రాల్లో కూడా నారాయణ చైతన్య ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏంటి, ఇక్కడ లేనిదేంటి, అక్కడ ఉన్నదేంటి, ఒక్కసారి ఆలోచనలో పడ్డాలి. ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ ఏంటి, ఎలా జరుగుతుంది ఇక్కడ, మీకు కేవలం 10th వరకు మాత్రమే తెలుసు. కానీ ఇంటర్ మాత్రం మీకు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ తెలియట్లేదు. కానీ ఆలోచన విధానం మారితే ఎందుకు చదవాలనేది నేను చెప్తా. విద్య చాలా గొప్పది. మనిషి యొక్క జీవన సరళి మనుగడను మార్చేది విద్య. స్వాగతం మేడం. మనిషి యొక్క జీవన సరళి మనుగడను మార్చేది విద్య. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబీకుడు తన కుమారుణ్ణి ఉన్నత స్థానంలో చూడాలని చూసేది చూపించేది విద్య మాత్రమే. ఒక గుమస్తా కొడుకు కూడా కలెక్టర్ అయ్యేలా చూపించేది విద్య మాత్రమే. ఇలాంటి వారిని కూడా ప్రపంచమంతా కూడా వారి వైపు చూసేలా చూపించేది విద్య మాత్రమే. విద్య మనిషికి ఆయుధం. అటువంటి విద్యను ప్రతి ఒక్కరికి అందించాలి అనేటువంటి సదుద్దేశంతోనే మనకి పాఠశాల నిర్మింపబడింది. ఇది సామాన్యుడు కూడా ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంది. ఇదే 10th క్లాస్ విద్యను మీరు ఇంకొక పాఠశాలలో అభ్యసించాలి అంటే లక్షలు తీసుకుంటారు. అదే ఇంటర్మీడియట్ కి వెళ్ళాలనుకుంటే స్టార్టింగ్ ఫీజులు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి నెలకు ఒకసారి మన ఇంటికి ఫోన్ కాల్స్ వచ్చి డబ్బులు అడుగుతూనే ఉంటారు. కాబట్టి ఇదంతా ఒక మాస్క్ అనమాట. కానీ ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏంటి, చాలా మంది ఇక్కడ మన స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే మీకు ఈ వాతావరణం అంతా తెలుసు. ఎసానో ఎలా జరుగుతుందో తెలుసా, లేదా ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసు. అన్నింటికి మించి మేనేజ్మెంట్ మన దగ్గరే ఉంటుంది. అందుబాటులో ఉంటారా ఎసానో మీకు తెలియదు, కానీ ఎవరు ఉండరు. ఎవరు ఒకరికి అప్పచెప్తా ఉంటారు. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ ఇక్కడే ఉంటుంది. ఈ సంస్థ కోసం పనిచేయాలి, నిరంతర కృషి చేయాలి. ఎందుకంటే చైర్మన్ గారి భావాలు అట్లాంటివి. ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థ మాది అనే విధంగా మాకు ఆ విధంగా ట్రైన్ చేస్తారు. సో అటువంటి నిస్వార్థ పరులు ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడ మీరు ఎంత బాగా చదువుకోవాలి, అందుకోసం విశ్వశాంతిలో చదువుకోవాలి. ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడేదానికంటే ఇక్కడే చదువుకొని విశ్వశాంతి విశ్వమంతా ఆల్రెడీ విశ్వమంతా ఉన్నారు మన స్టూడెంట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం గారు వాళ్ళ పాప నా స్టూడెంటే ఎప్పటికీ విశ్వశాంతి. వాళ్ళ మదర్ని మర్చిపోతారేమో, కానీ నన్ను మర్చిపోరు, మా స్టాఫ్ని మర్చిపోరు. వాళ్ళ మదర్ని మర్చిపోతారేమో,
పోటీపడుతున్నారు. అయితే ఇంటర్మీడియట్ లో ఇక్కడ ఎలా జరుగుతుంది? సూపర్ సీనియర్ లెక్చరర్స్ ఉన్నారు ఇక్కడ, వీక్లీ టెస్టులు జరుగుతున్నాయి, క్యుములేటివ్ టెస్టులు జరుగుతున్నాయి, పార్ట్ టెస్టులు జరుగుతున్నాయి, తరువాత టోటల్ సిలబస్ మీద ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఒక విధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో చిన్ని సార్ మీ ముందు ఉంటున్నారు, మీ ముందు ఉంచుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు టెన్త్ క్లాస్ అదే మీరు చేస్తున్నది కూడా, పరీక్షలు మీరు ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత ప్రీవియస్ స్టూడెంట్స్ కూడా నాకు చాలా మంది చెప్తా ఉంటారు పేపర్ చాలా ఈజీ సార్, పేపర్ చాలా ఈజీ, పేపర్ ఈజీ ఏం కాదమ్మా, మీరు అంత బాగా ప్రిపేర్ అయ్యారు ఎస్ఏనా, అంత బాగా కోచింగ్ ఇవ్వబడింది. చదవని వాడికి ఈజీగా ఉన్నా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ విధమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రణాళిక ఇక్కడ ఇవ్వబడుతుంది. ఏ ఒక్కరు కూడా ఇక్కడ మిమ్మల్ని నువ్వు పో నువ్వెవరు అని అను, మీరంతా నావాలే, మీరంతా మావాలే. ఇంటిలో పిల్లల కోసం కంటే మీకే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఉదాహరణకి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ప్రేమ్ కుమార్ గారు కావచ్చు, కామేశ్వరరావు గారు కావచ్చు, వస్తున్నారా లేదా? ఎక్కువ టైం మీ ముందు ఉంటున్నారా లేదా? ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో దానివల్ల ఉపయోగాలు ఎన్నున్నాయంటే ఇప్పటికీ మా ప్రీవియస్ స్టూడెంట్స్ ఫోన్ చేస్తూనే ఉంటారు మీ సీనియర్స్. సో ఆ విధమైనటువంటి ఆ ఎంసీసి, ఎయిర్ ఫోర్స్, నేవీ ఉండటం వల్ల ఈరోజు నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కోటి రూపాయలు ఒక మెడికల్ సీట్ ఈరోజు నేను ఫ్రీగా సంపాదించాను సార్, అది విశ్వశాంతి, అది విశ్వశాంతి. లేదు అంటే ఎక్కడో చదివి ఒక ఇంజనీరింగ్ సీట్ వచ్చిన తర్వాత ఒక కోటి రూపాయలు చెక్ తీసుకునేటువంటి సాయికి తీసుకుని వెళ్ళింది, అది విశ్వశాంతి. ఎగ్జాంపుల్ మేడం గారు అలా పాప, అంటే విశ్వశాంతి ఏ స్థాయికి తీసుకువెళ్తుందో చూడండి. మనం ఏమనుకుంటామంటే సాధారణంగా ఇక్కడ ఈ సంవత్సరం జాయిన్ అయ్యే పిల్లలు ఉన్నారు, ఎల్కేజీ నుండి చదివిన పిల్లలు ఉన్నారు, సిక్స్త్ సెవెంత్ ఎయిత్ లో జాయిన్ అయినటువంటి పిల్లలు ఉన్నారు. మేము ఇన్ని సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నాం కదా, మాకు బోర్ కొడుతుంది, మేము బయటికి వెళ్ళిపోతామనే ఆలోచనలు మీరు ఉంటారు, కానీ వెళ్ళకూడదు. ఇది మీకు పరిచయం, అపరిచయం దగ్గరికి వెళ్ళకూడదు. ఎలా ఉంటుందో మాకు ప్రత్యక్షంగా తెలుసు. మా జనార్దన్ రెడ్డి గారి టీంతో మేము 2 సంవత్సరాలు బయటకు వెళ్ళినప్పుడు ఒక వినుకొండ ఒక ఇంటికి వెళ్ళాం, 4 డేస్ వెళ్ళాం, ఆ ఇంటికి స్టే చేశాం. విశ్వశాంతి కంటే మిగతా కనిపించాయి వాళ్ళకి, అక్కడికే వెళ్దామనే ఆలోచనలో జాయిన్ చేశాం. కానీ ఆ స్టూడెంట్ ఎంత ఇబ్బంది పడ్డాడంటే అక్కడ నేను మొన్న ఒక పేరెంట్ వచ్చేసి మాకు ఆఫీస్లో హరీసర్ రూమ్ దగ్గరికి వచ్చి పేరెంట్ వచ్చి మా అబ్బాయి మార్క్స్ తగ్గుతున్నాయండి, మాకు ప్రీవియస్ స్కూల్స్లో బాగా వచ్చే 80% వచ్చేది ఇక్కడేం తగ్గిపోయాయని అడిగారు. కొంచెం అడిగారు, అడిగితే మేము దానికి సమాధానం చూస్తున్నామండి, మా బాధ్యత మా రెస్పాన్సిబిలిటీ మీకంటే మాకే ఎక్కువ ఉంటుంది, మాకు మా సార్ నేర్పారని చెప్పారు. సరే ఆ స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ మాకు తెలుసు, తర్వాత పేరెంట్స్ అయిపోయింది, సరే చూడండి సార్ అన్నారు, చాలా హెల్దీ ప్రాబ్లం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. రెస్పాన్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ మేము అడిగా ఏం అన్నా ఇలా అంటే వాళ్ళు చెప్పింది ఒకటే, మార్కుల కోసం బోర్డు మీద రాస్తారు. మీకు చాలా మందికి తెలుసు ఆ విద్యా సంస్థలు మార్కుల కోసం పేరెంట్స్ చూపించడానికి ఒక మోసం చేయడానికి మీకు పేపర్ లైవ్లో చూపిస్తారు. మరి ఇంతమంది నారాయణ చైతన్య మరి అందరికీ వాంతి రావాలి కదా, విశ్వశాంతి వాస్తవాలు ఉంటాయి. మీ తలరాతను మార్చేటువంటి విద్యా సంస్థ ఇది, ఆలోచన మార్చుకోండి, ఇది మీకు కరెక్ట్. ఈ ఆలోచన మిమ్మల్ని మార్పేస్తుంది, ఇంకొక ఆలోచన రాకూడదు. మీ వెల్ విషర్స్ మీ టీచర్స్ ఉన్నారు, మీ స్టేట్ బోర్డ్ టీచర్స్, వాళ్ళు అడగండి, గైడెన్స్ తీసుకోండి, ఇంకొక దగ్గరికి వెళ్ళొద్దు. ఒకవేళ చాలా మంది మేము అడిగాం, నాకు తెలిసినటువంటి సెక్షన్కి రాకపోవచ్చు, కానీ మీ మా స్టూడెంట్స్ అడుగుతూ ఉంటా నేను, సార్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను సార్, ఈ ఆదివారం ఏమైనా ఎక్కడికి వెళ్ళాను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను సార్, నాన్నగారు నారాయణ చైతన్య చూస్తున్నారు సార్, చూడొద్దని చెప్పండి, మా విశ్వశాంతి ఉంది, మా విశ్వశాంతి ఉంది. మీరు ఆల్రెడీ ఇక్కడ అలవాటు పడి ఉన్నారు, అక్కడికి వెళ్తే అలవాటు పడడానికి టైం తీసుకుంటుంది, చాలా టైం తీసుకుంటుంది. సో ఇంటర్మీడియట్ అనేది అలవాటు పడిన దగ్గర కానీ చదివినట్లయితే మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, కొత్తదనం ఏముండదు, అక్కడికి వెళ్తే ఏముండదు,
బోరింగే విజయానికి తులిమెట్టు అని అనుకుంటాం. ఎదురు విశ్వశాంతిలో చదివాను కదా అనేసి, ఎస్ విశ్వశాంతిలోనే పూర్తి చేసుకొని మీరు బయటికి వెళ్ళాలి. ఒక వైస్ ప్రిన్సిపల్ మేడం గారు, మీ తలరాతులు మార్చేటువంటి మేటి ఉపాధ్యాయ బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు. స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వగ్రామే పూజ్యతే ప్రభు, స్వరాజ్యే పూజ్యతే రాజా, విద్య సర్వత్ర పూజ్యతే. అంటే తన గ్రామంలోనే పూజలు పడతాడు ఆ గ్రామ అధికారి, తన ఇంటిలోనే పూజింపబడతాడు మూర్ఖత్వ లక్షణాలు కలిగినటువంటి వాడు. మూర్ఖుని కూడా తల్లి ప్రేమిస్తుంది, ఇష్టపడుతుంది, ఎందుకంటే నవమాసాలు పెంచి పోషిస్తుంది కాబట్టి. తన రాజ్యంలోనే పూజింపబడతాడు రాజు. చివరిది విద్య సర్వత్ర పూజ్యతే, విద్యావంతుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పూజింపబడతాడు. అటువంటి విద్య ప్రతి ఒక్కరికి అవసరం. ఆ అవసరాన్ని మనం దాన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మనకు ఒకే ఒక ఆయుధం విద్య. మీరందరూ డే స్కాలర్స్, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, కృష్ణాజిల్ వాస్తవ్యులు, మన వ్యవస్థాపకులు, చైర్మన్ గారు ఇక్కడే పెరిగి, ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి ఈ జిల్లా వాస్తవ్యులు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి గ్రామీణ ప్రాంతాల అందరికీ కూడా విద్య అందించాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ పాఠశాల స్థాపించారు. కేవలం హాస్టల్ పిల్లల కోసమే కాకుండా డే స్కాలర్స్ పిల్లలు కూడా ఇక్కడ చదువుకోవాలి, ఈ కృష్ణా జిల్లా రుణం నేను తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీకు గత 12 సంవత్సరాలు భవిష్యత్తును బాగు చేసుకోవడానికి కావలసినటువంటి ఫౌండేషన్ కోర్సు, ఐఐటి ఫౌండేషన్ కోర్సులు కూడా 6th క్లాస్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. అతి తక్కువ ఫీజులతో, ఎస్ఆర్నా చాలా తక్కువ ఫీజులతో ఇదే స్టడీస్ మీరు బయటకు వెళ్ళి చదువుకోవాలనుకుంటే మీరు కట్టే ఇక్కడ స్కూల్ ఫీజు, అక్కడ డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ డొనేషన్స్ లేకుండా 12 సంవత్సరాలు మీకు ఫ్రీ సర్వీస్ చేసి, అలాగే ఐఐటీలు దానికి సంబంధించినటువంటి విద్యను కూడా ఇక్కడ అందిస్తున్నారు. అలాగే చాలా స్కూల్లో, మనకి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి స్కూల్లో టీచర్స్ కూడా ఒక డిగ్రీ అట్లా చదువుకున్నటువంటి వాళ్ళనే స్కూల్ టీచర్స్గా పంపిస్తున్నారు. కానీ మీకు వస్తున్నటువంటి టీచర్స్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఏ ఒక్కరు తీసుకున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీలు చేసినటువంటి టీచర్స్ మాత్రమే ఉన్నారు. అతని ఆశయం కూడా అదే, ఎంత మంచి టీచర్ చెప్తే అంత మంచి సబ్జెక్ట్ అందిస్తారు, తక్కువ ఫీజుల వల్ల నష్టపోయేది విద్యార్థులు, ఒక సొసైటీ అనేటువంటి ఉద్దేశంతో ఫీజులు మీ దగ్గర తక్కువ తీసుకొని శాలరీస్ ఎక్కువగా ఇస్తూ మంచి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని ఆయన ఇక్కడ నియమించి మీ తరగతుల గదులకు పంపిస్తున్నారు. కేవలం ఎందుకు అంటే విశ్వశాంతి అనేది ఒక కృష్ణా జిల్లాకో లేకపోతే ఆంధ్రప్రదేశ్కో పరిమితం కాలేదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, ఇప్పుడు మన విద్యార్థులు అందుబాటులో ఉన్నటువంటి విద్యా సంస్థ, మన కృష్ణా జిల్లా పిల్లలు చదువుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మీకు 56, 57 బస్సులు, మీకు 60 బస్సులు ఉన్నాయి. మీకు రాకపోకలకి కూడా ఎటువంటి ఇబ్బందికరం లేకుండా మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు, అంటే 6 వరకు మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మళ్ళీ ఇంటికి వెళ్ళి ట్యూషన్కి వెళ్లకుండా ఇక్కడే స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేస్తూ, ఆ 1 అవర్ లేదా 1½ అవర్ కూడా ఇక్కడే చదివిస్తూ మీ భవిష్యత్తును మార్చడానికి ఒక నడుం బిగించారు మన చైర్మన్ సార్. అయితే ఇప్పటి వరకు మీరు బాగా చదువుకున్నారు, చదువుతున్నారు, ఇంకా చదవలసిన ఆవశ్యకత కూడా ఉంది. 10th క్లాస్ ప్రోగ్రామ్ అనేది చాలా సక్రమంగా జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. టీచర్స్ ఎక్కడ కూడా మీకు ప్రతి మాట మీరు కూడా శ్రద్ధగా వినాలి. సో విశ్వశాంతి వ్యవస్థాపకులు మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ఎంతో నిస్వార్థ పరులు, విద్యను అందించాలని, ప్రతి ఒక్కరు చదువుకోవాలని,
ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వారు కూడా చదువుకోవాలని ఒక చిన్న ఆలోచన ఒక మహావృక్షంలా మారింది. అదే ఏం చెప్పండి, ఒక చిన్న ఆలోచన, ఆ ఆలోచన అనుకునే కష్టాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆ ఫలితాలు అనుభవిస్తున్నది మీరు మేము. కానీ పెద్ద ఆయన మాత్రం అలానే ఉన్నారు, స్థిత ప్రజ్ఞలు అంటారు ఆయన్ని, వాళ్ళు ఏది వచ్చినా అలానే ఉంటారు. విద్యా దదాతి వినయం, వినయాత్యాత్ పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాధర్మం తత సుఖం. విద్య వలన వినయం, వినయం వలన యోగ్యత, యోగ్యత వలన దానం, దానం వలన ధర్మం. వాటన్నింటికి మించి ఎప్పుడైతే ధర్మం చేస్తావో అప్పుడే సుఖాన్ని పొందుతావు. ఆ సుఖంగా ఉండాలంటే దానికి మూల కారణం విద్య. ఆ విద్య ప్రతి మనిషిని కూడా మారుస్తుంది. ఎందుకు అంటే అది మన ఆయుధం. ఒక సామాన్యుడు ఒక ఉన్నత స్థితిలో ఉండాలంటే మార్చేది విద్య. ఒక గుమస్తా కుమారుడు ఒక కరెక్ట్ అవ్వాలంటే మార్చేది విద్య. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ప్రపంచమంతా కూడా తన వైపు చూసేలా మార్పించేది విద్య. దానికి ఎగ్జాంపుల్ సుందర పిచ్చయ్య గారు, సత్యనాథుల గారు, తర్వాత మనందరికి ఇష్టమైనటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు, వాళ్ళంతా కూడా సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరాలు అధిరోహించారంటే దానికి కారణం మార్పించేది ఏంటది, విద్య. అటువంటి విద్యను అందించాలని ప్రతి ఒక్కరికి ఉన్నత విలువలతో కూడినటువంటి విద్యను అందించాలని మన సార్ గారి మానస పుత్రిక ఈరోజు ఈ విధంగా కనిపిస్తుంది. ఏ విధంగా కనిపిస్తుంది వినిపించట్లే, విశ్వశాంత రూపంలో కనిపిస్తుంది. అందించాలనే ఆలోచన, సంకల్ప బలం అదొక్కటే ఇక్కడ ఉంటుంది. అటువంటి విద్యను అందిస్తున్నటువంటి మన చైర్మన్ గారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. ఇక నేను రెండు విషయాలు చెప్తున్నా. రెండే విషయాలు చెప్తా. ఒకటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి 10వ తరగతి గురించి, తరువాత జరగబోయేది ఫ్యూచర్లో ఎలా ఉండాలనేది, ఆ రెండు విషయాలు ఒక్కసారి ప్రస్తావిస్తా. ఇప్పుడు అందరూ కూడాను 10వ తరగతి చాలా బాగా చదువుతున్నారు, అలాగే ప్రతి ఒక్కరు కూడా పరీక్షలు దగ్గర పడుతున్న కొద్ది ఆ ఇంటెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ఎస్ఆర్నో సార్ ఎలా చదవాలి, ఎలా రాయాలి, ఇంకా ఎలా మార్క్స్ స్కోర్ చేసుకోవాలని సెల్ఫ్ గా ప్రతి ఒక్కరు వచ్చి అడుగుతున్నారు, చాలా సంతోషం. ఇక్కడ జరుగుతున్నటువంటి Day 1 నుంచి ఈ రోజు వరకు పరీక్షలు రాసే వరకు ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రణాళిక తయారు చేయబడింది. మన డైరెక్టర్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ గారు సూర్యశేఖర్ గారు అండ్ సుష్మా మేడం గారి ఆధ్వర్యంలో ఆ ప్రణాళిక ప్రకారం ఈ రోజు కూడా నడుస్తుంది. అలాగే మీకు కూడా చాలా మంది చాలా స్కూల్లో ఇప్పటికీ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ప్రీ బోర్డ్ లాగా మనం ఇంకా ఆర్టీలోనే ఉన్నాం. అంటే ఒకేసారి అంత చదివే బదులు, ఒకేసారి అంత ఒకేసారి ఎగ్జామ్ పెట్టే బదులు ఆర్టీలు అంటే సిలబస్ ని పార్ట్ పార్ట్ గా డివిజన్ చేసి నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తే ఫైనల్ ఎగ్జామ్ అనేది పిల్లలు బాగా రాయగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో సో మనకి ఇంకా ఆర్టీలు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎస్ఆర్నో సో ఇప్పటికే మంచి తరగతి గదిలో ఫేస్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారా ఎంతమంది ఉన్నారు టాప్ 20లో? ఇంకా ఓకే, మేమే టాప్ 20లో మేమే కాదు, మా ఫ్రెండ్స్ కూడా ఉండాలని మీరు అనుకోవాలి. మీరు అనుకోవాలంటే వాళ్ళే కాదు, మేము ఉండాలని మీరు కూడా అనుకుంటే చాలా బాగుంటుంది. వినాలి.